Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీకి జగన్ రాసిన లేఖలో ఏముంది? ఏపీ ప్రజల తలరాతల్ని మార్చే పోలవరం ప్రాజెక్టు విషయంపై ఇటీవల కాలంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్రం తీరు ఉందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనికి సంబంధించిన లేఖను మంత్రి అనిల్ కుమార్ విడుదల చేశారు. ఇంతకు ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్ ఏం కోరారు? లేఖలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి అన్నది చూస్తే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యమైతే విస్తృత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది. ప్రాజెక్టు అంచనాల అంశంలో మీరే చొరవ తీసుకోవాలి. కేంద్ర ఆర్థిక శాఖ, జలశక్తి శాఖ మంత్రులతో సమావేశమై పరిస్థితిని చక్కదిద్దండి. కేంద్ర కేబినెట్ నిర్ణయం, విభజన చట్టం ప్రకారం పోలవరం వ్యయాన్ని కేంద్రమే భరించాలి. అందుకే ఈ ప్రాజెక్ట్ స్పెషల్ పర్పస్ వెహికల్గా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని 2014 మే 28న కేంద్రం ఏర్పాటు చేసింది. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. నిర్మాణ వ్యయం, సహాయ పునరావాసాలను చట్టం పరిధిలో భరిస్తామన్నారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రం కేవలం కార్యనిర్వాహక బాధ్యతలు మాత్రమే చేపడుతోంది. పోలవరం అంచనా వ్యయం 2010-11 ప్రకారం 16,010.45 కోట్లు, 2013-14లో అది 28,919.95 కోట్లకు చేరింది. సవరించిన అంచనా వ్యయాన్ని, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ను తొలిసారి 2017 మే 8న కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించింది. అంచనాలను పంపాలని రాష్ట్రాన్ని కోరింది. సవరించిన డిజైన్లు, ముంపు బాధిత కుటుంబాల పునరావాసం అంచనాలు లెక్కగట్టి 2019 జనవరిలో 57,297.42 కోట్లుగా పంపాం. దీనిని పరిశీలించిన సాంకేతిక సలహా కమిటీ వాస్తవ వ్యయం 55,548.74 కోట్లుగా నిర్ధారించారు. దీనిని సమీక్షించి 2020 జూన్లో 47,617.74 కోట్లుగా తేల్చారు. ఈ సవరణ అంచనాలకు ఇప్పటి వరకు క్లియరెన్స్ రాలేదు. కేంద్రం ఇచ్చిన హామీలకు, విభజన చట్టానికి ఇది విరుద్ధం. పునరావాసానికే 28,191 కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా 20,398.61 కోట్లతో పోలవరం ఎలా పూర్తి చేస్తామన్నట్లు తాజా పరిస్థితి తలెత్తుకోలేని విధంగా ఇబ్బందికరంగా మారింది.